ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హోమ్ మంత్రి నంబర్ 2 భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు వారు ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా కూడా రాష్ట్రానికి ఏదో జనరల్లీ కూడా 8 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము చేసినాము మేము చేస్తాము అని రెండు మాటలు వింటాం కానీ ఇదేది కాకుండా మొత్తం పచ్చి అబద్ధాలు ఆ స్థాయిలో ఒక కేంద్ర హోమ్ మంత్రి మాట్లాడడం నిజంగా తెలంగాణ ప్రజలకైతే ఆశ్చర్యపోయారు ఎందుక దీనికోసమే గంత పెద్ద ఏదో సభలాగా ఏర్పాట్లు చేసి డామ్ డూమ్ హోమ్ మంత్రి వస్తుండు ఇక అనేది వాళ్ళు చేసే ప్రయత్నం చాలా అబద్ధాలు ఉన్నాయి కొన్ని ఆల్రెడీ మీరు చదివినరు ఇది ఒకటేమో నంబర్ 1 వాళ్ళు నేనేమని అన్నారు నేను సూటిగా ఇక పాయింట్స్లోకి వెళ్ళిపోతుగా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం కాబట్టి వారు ఏమని అన్నారు మేము అధికారంలోకి వస్తే మేము బియ్యం కొనుగోలు చేస్తాం బియ్యం అన్నారు వాటిలో అన్నారు హిందీలో ఇది చెప్పారు మనకు అంటే ఎంత దారుణం అంటే కేంద్ర ప్రభుత్వంగా మీ బాధ్యత అది మీరు కాకపోతే ఇంకెవరైనా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంటే రాజ్యాంగబద్ధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది ఇందులో చాలా స్పష్టంగా ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో మీకు చాప్టర్ 8లో ఆబ్లిగేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆబ్లిగేషన్ అంటే ఎవరికన్నా అర్థమవుతుంది అది బాధ్యత ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ప్రొక్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద ఫార్ ద సెంట్రల్ పూల్ అలొకేట్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ద స్టేట్స్ అంటే మేము అధికారంలో మీరు మాకు ఓటేస్తేనే మేము కొనుగోలు చేస్తాము అని చెప్పడం ఆ తీరు ఆ పద్ధతి అది మంచిది కాదు ఇంకొకటి నిన్న ఎంఐఎంతో ఈ ఎంఐఎం లేని స్పీచ్ ఉండదు వాళ్ళది గంతుంటే అమిత్ షా గారు పోయి ఎంఐఎం ఆ ఓల్డ్ సిటీలో కొట్లాడితే ఓ పంచాయతీ తేలుతుంది కానీ ఎంఐఎం లేనిది ఉపన్యాసం అయిపోదు నిన్నేమని చెప్పారు చాలా పెద్ద అబద్ధం ఎంఐఎంకి భయపడి టీఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 370 విషయం మీద కాశ్మీర్ ఆర్టికల్ 370 సపోర్ట్ చేయలేదు అనేది ఇగోండి చాలా క్లియర్గా ఇగోండి ఇది లోక్సభలో స్పీచ్ నామా నాగేశ్వరరావు గారిది లేచి నిలబడి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది అంటే ఆయన పార్లమెంట్లో కూడా ఉంటుందా లేదా హోమ్ మంత్రి అనేది ఇగో టీఆర్ఎస్ బీఎస్పీ సపోర్ట్ రివోకేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి ఒక రాష్ట్రానికి ఒక హోంమంత్రి మాట్లాడినప్పుడు దేశ అంశాలు అది కూడా కాశ్మీర్ అంశం నంబర్ 1 నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణకి ఏమి ఇచ్చినావో గజ్ చెప్పేయాలి కానీ కాశ్మీర్ రాజకీయాలు తెలంగాణకు అవసరం లేదు కానీ ఎత్తినవు కాబట్టి కనీసం నిజాలన్న మాట్లాడాలి కదా ఇక చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక పెద్ద వాళ్ళ దగ్గర ఏదో చేసినట్టు నంబర్స్ కూడా మీరు గమనిస్తే మన్రేగా నంబర్స్ మాట్లాడారు కిషన్ రెడ్డి గారు ఒక నంబర్ చెప్తారు ఇన్ని కోట్లు ఇచ్చినాము అని వీరొకటి చెప్పేస్తారు సో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు ఎంతసేపు రాజకీయమే కావాలి నిన్న అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్లీజ్ 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 అని ఇక మొత్తము అంటున్నారు మేమేమంటున్నామంటే ప్లీజ్ కాళేశ్వరంకో లేకుంటే పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టుకో జాతీయ హోదా ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అదే గడ్డ మీద వచ్చినప్పుడు ఎన్నికలకు వచ్చినప్పుడు వారి స్టేట్మెంట్ ఏముండే రాహుల్ గాంధీ నువ్వు నిద్రపోతున్నావా 10 సంవత్సరాల నుంచి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు అని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోదీ గారు 8 సంవత్సరాల నుంచి నువ్వు నిద్రపోతున్నావా ప్లీజ్ నిద్రలేవు మాకు జాతీయ హోదా ఇవ్వు అని అడుగుతున్నాం మేము ప్లీజ్ మాకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి అని అంటున్నాం మేము ప్లీజ్ ప్లీజ్ మళ్ళా ఐటీఐఆర్ పునరుద్ధరణ చేయండి అని అంటున్నాం మేము ప్లీజ్ మా సింగరేణి ఆక్షన్ పెట్టకండి అని మేము అడుగుతున్నాం మేము ప్లీజ్ మాకు ఇవ్వాల్సిన ఏదైతే వాటాలు ఉన్నాయో నిధులు ఉన్నాయో అది మాకు ప్లీజ్ ఇవ్వండి అని అంటున్నాం గివ్యాడ్ కాలే మేము బీజేపీ వాళ్ళకు కూడా అనేది ఏంటంటే మీరు ప్లీజ్ ప్లీజ్ అనే బదులు ఎందుకు నరేంద్ర మోదీ గారు ఏం చేయలేదా తెలంగాణ రాష్ట్రానికి చేసింది చెప్పుకోండి ఏం చేసింది లేదు కాబట్టి ప్లీజ్ 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 ఒక్కసారి మాకు వన్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు గాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు జ్యోతిబసు గారు దాదాపు 30 సంవత్సరాల ప్లస్ వారికి అధికారంలో ఎందుకు మంచి పని చేస్తే ఎవరికైనా కూడా పని చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఓటేస్తారు కానీ ఒక విజన్ లేకుండా ఇవాళ మీరు వచ్చి దండయాత్ర ఈ రాష్ట్రం మీద చేస్తున్నారే ఒకసారి మీ గుజరాతే మిస్టర్ అమిత్ షా మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిండ్రో గుజరాత్ నుంచే కదా మీరు వచ్చింది గుజరాత్కి వెళ్ళి చూడండి ఇవాళ కేటీఆర్ గారు ప్రశ్నించారు గుజరాత్లో పవర్ కట్స్ విపరీతంగా పవర్ కట్స్ ఉన్నాయి వాటర్ క్రైసిస్ ఉన్నది ఈవెన్ బిందల ఇమేజెస్ ఇది మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 2022 ఆఫ్టర్ నరేంద్ర మోదీ గారు ఒక 3 టర్మ్స్ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ప్రధానమంత్రిగా ఇప్పటికీ ప్రధానమంత్రి ఆఫ్ గుజరాత్గానే ప్రవర్తిస్తూ ఉంటారు అట్లాంటి గుజరాత్లో పవర్ క్రైసిస్ వారు వచ్చి వాళ్ళ మనకి ఇక్కడ నీతులు చెప్తున్నారు మేమేమంటున్నామంటే తెలంగాణ మోడల్ అనేది అన్లీష్ అవుతున్నది ఈ తెలంగాణ మోడల్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంది అనేది మేము ఇది ఇచ్చినాము మేము అది ఇచ్చినాము మేము నిధులు ఇచ్చినాము మేము వ్యాక్సిన్లు ఇచ్చినాము మేము పెన్షన్లు ఇస్తున్నాము 200 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం
గీదా ఒక గుజరాత్కు ఒక గిఫ్ట్ సిటీ ఇస్తారు, ఒక ఉత్తరప్రదేశ్కి డిఫెన్స్ కారిడార్ బుందేల్ఖండ్కి ఇస్తారు, కెన్ బట్వా అని మొన్న ఎన్నికలు ఉండగానే కెన్ బట్వాకి అదేదో అనుసంధానం అని దానికి ఒక 26,000 కోట్లు అనౌన్స్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం తీసుకొని వచ్చినావు? మళ్ళా గదే కహాని, వచ్చిండ్రు, స్పీచ్ ఇచ్చారు, రజాకార్ అనేదో అన్నారు, ఎంఐఎం అని కొంత చెప్పారు, ఉన్న అబద్ధాలన్నీ ఇక్కడ మాట్లాడేశారు, అబద్ధాలు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు. సో ప్లీజ్ భారతీయ జనతా పార్టీ నాయకులు, దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలు చేయండి. ఉట్టిగానే ప్లీజ్ 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 అని అంటే ప్రజలు కూడా పెద్దగా నమ్మారు. రజనీ గారు, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ విన్నారు కదా,